అంతర్జాతీయ పరిణామాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓ పక్కన మానవతా సాయం పేరుతో ఒత్తిడి తెస్తుంది. మానవతా సాయం అనే కంటే కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అమెరికాని. అమెరికాకి సంబంధించి సహకరించినటువంటి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి పోనీయకుండా ఆపినటువంటి తాలిబన్లు అమెరికా బ్రిటన్కి సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ అడ్డు పెట్టేశారు. వాళ్ళని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి అమెరికా ఏదో ఒక రకంగా సాయం చేయాలి కదా మరి తమ వాళ్ళని విడిపించుకోవడానికి. దానికి మానవత అనేటువంటి పదం ఒకటి వాడుతున్నారు. నిజమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు మనం బియ్యమో పప్పులో ఉప్పులో డబ్బులు ఇస్తే ఎవరు వాడతారు? ప్రజలకు ఇస్తారా? ఎవడు కన్ఫర్మ్ చేసేది? చివరికి మళ్ళీ అది తాలిబన్లు వాడుకుంటారు. ఫస్ట్ ఎవరు తింటారు? వాళ్ళు తిని ఆ తర్వాత ప్రజలకు పెడతారు. అంతేగాని ప్రజలందరికీ పెట్టాక తింటామనేటువంటి నిస్వార్థ సేవకుల వీళ్ళు. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ నేపథ్యంలో భద్రతాపరమైనటువంటి ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలలో ఆఫ్ఘనిస్తాన్ వల్ల మనకే ఎక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ నుంచి చర్చల్లో మనకు స్థానం కల్పించమంటే అమెరికా వాడు డబుల్ గేమ్ ఆడాడు, రష్యా వాడు డబుల్ గేమ్ ఆడాడు. ఇప్పుడు రష్యా తాలిబన్లతో చర్చలు జరపడానికి పిలిపిస్తుంది. ఆ సందర్భంలో భారత్ని పిలుస్తుంది. భారత్ కూడా అందులో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమవుతుంది. భారత భద్రత లేదా భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జరిపేటువంటి ప్రక్రియ మీదన ఇక్కడ కథ నడవబోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.